కేసీఆర్పై ఎన్నికల ప్రచారం నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధించడం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక సమా మీడియా వారితో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ నాయకుల చేసిన వ్యాఖ్యలు తప్పుబడుతూ వారు ఈసీకి ఫిర్యాదు చేస్తే దానిపైన నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం పెట్టడం దీనికి కేసీఆర్ ప్రతిస్పందన అసలు ఎన్నికల సంఘం ఏం చెప్పింది ఎన్నికల సంఘం ఉత్తర్వులు నలభై గంటల పాటు నిషేధమని ప్రచారం పైన కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో చర్యలు గత నెల సిరిసిల్లలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన కేసీఆర్ ఆ వ్యాఖ్యలు అవమానకరమన్న ఈసీ మోదీ మత విద్వేష వ్యాఖ్యలు రేవంతు బూతులు ఈసీకి వినపడవా తీవ్రంగా ఖండించిన కేటీఆర్ హరీష్ రావు ఇది తర్వాత కేసీఆర్ అన్నారు నా కనుగుడ్లు పీకేస్తా పేగులు మెడలో వేసుకుంటారన్న రేవంత్పై ఎందుకు నిషేధం పెట్టలే ఉచిత బస్సు పథకం మంచిదే కానీ ఆటోవాల పొట్టగొట్టింది ఈ దుష్టపాలన రైతులు చస్తున్నారు కేసీఆర్ మానుకోట బస్సు యాత్ర కార్నర్ మీటింగ్ రాత్రి ఏడు ఇరవై నుంచి పద్నాలుగు నిమిషాల ప్రసంగం అనే మరొక విడిగా ఇంకొక వార్త కూడా ఉన్నది మరి కేసీఆర్ పై నిషేధం పెట్టడం వలన ఎవరిపైన ఎఫెక్ట్ ఉంటుంది నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం అంటే ఇంత క్రూషియల్ సమయంలో చా రోజుకో డెవలప్మెంట్ జరుగుతున్నది ఇవాళ ప్రధానంగా జరుగుతున్న డెవలప్మెంటు బీజేపీ పైన విపక్షాలు చేస్తున్న కౌంటర్ అటాక్ రిజర్వేషన్ లంశం ఆ రిజర్వేషన్ లంశం నుంచి బీజేపీ దాన్ని తట్టుకొని నిలబడేందుకోసమే శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నది కేసీఆర్ యాత్ర పేరుతో బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మంచి స్పందన వస్తున్నది ఈ స్పందన బీఆర్ఎస్ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని ఊపును తీసుకొచ్చింది ఒకవైపున పార్టీని వీడి నాయకులు వెళ్ళిపోతున్నారు కేసీఆర్పై ప్రచారం పైన నిషేధం ఒక వార్త వస్తే దాని పక్కననే బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్లోకి చేరుతున్నట్లు అదే ఒక మరో పక్క ఇంకో బాక్సులు ఇంకొక వార్త పార్టీని వీడి నాయకులు వెళ్ళిపోతున్నారు కేసీఆర్ ప్రచారం పైన నిషేధం ఉన్నది ఈ సమయంలో బీఆర్ఎస్ పైన ప్రభావం ఉంటుందా లేదు ప్రచారం చేస్తున్న మిగతా నాయకులు ఎవరు మాట్లాడినా ఏం పట్టింపు లేనిది కేవలం కేసీఆర్ మిషన్లోనే నీకు పట్టింపు ఉండాలన్నా ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇది కక్ష పూరితమా అనే భావనతో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంటుందా లేదు ఈ రెండిటి పైన బీఆర్ఎస్ ఒక యాంగిలు కాంగ్రెస్ రెండో యాంగిలు ఉంటే కనుక ఇవేమీ పట్టించుకోకుండా వెళుతున్న బీజేపీ వైపు ఉండే అవకాశం ఉన్నదా లేదు బీజేపీ కాంగ్రెస్ రెండు ఇద్దరు ఫైట్ అని నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది మరి దాని ప్రకారం అనుకొని బీఆర్ఎస్కే అనుకూలిస్తుందా కొంచెం లోతులోకి వెళ్ళి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తాలిబొట్లు కూడా ఉండవు మిగతా వారి ఆస్తులన్నీ కూడా కొల్లగొడతారు తీసుకుంటారు వేరే వాళ్ళకు పనిచేస్తారు ష్యామ్ పిట్టోడ్ అదే సందర్భంలో ఆయన వ్యాఖ్యలు చేయడం ఆస్తి ఆస్తికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ని ఒకవైపున డిఫెన్స్లో వేసినాయి ఈ సందర్భంలో రిజర్వేషన్ల అంశం చాలా బలంగా తెరపైకి వచ్చింది కేసీఆర్ ఇతర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పైన బీజేపీ ఈ రెండు పార్టీలపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ముందుకెళ్తున్నారు ఒక్కొక్క కార్నర్ మీటింగ్కు ఎక్కడ ఉన్నా సరే విపరీతమైన రద్దీ అన్ని పత్రికల్లో ఒక అర పేజీ వరకు ఫోటోలు వస్తున్నాయి అంటే అంతగా జనాలు వస్తూ ఉన్నారు ఈ సమయంలో బ్రేక్ చేయడం వలన బీఆర్ఎస్ పైన ఎఫెక్ట్ ఉంటుంది అంటే తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఒక నాయకుడు ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన ప్రచారాన్ని కేసీఆర్ ప్రచారంలోకి రావడానికి బీఆర్ఎస్ కండిషన్ ఒక రకంగా ఉన్నది వచ్చిన తర్వాత మరో రకంగా ఉన్నది ఈ నలభై ఎనిమిది గంటల పాటు అంటే రెండు రోజులు ఈ రెండు రోజుల పాటు కనుక ఆయన ఎన్నికల ప్రచారం వెళ్లకుంటే సానుభూతి సంగతి ఎట్లా ఉన్నా సరే కానీ ఆ జరుగుతున్న పరిణామాలపైన డెవలప్మెంట్ పైన ఆయన ప్రచారంలో పాల్గొనకపోవడం వలన కొంత ఇబ్బందే ఉంటుంది కేసీఆర్ అన్నారు తాను లేకపోయినా సరే తొంభై శాతం బీఆర్ఎస్ కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తారు ప్రచారం నిర్వహిస్తారు అన్నారు ఎన్నికల ప్రచారం నాయకుడు ఉండేదానికి కార్యకర్తలు చెప్పేదానికి తేడా ఉంటుంది అయితే ఇంకొక అంశం కూడా ఇక్కడ ఉన్నది గడిచిన రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆనాడు విపక్షాలు మాట్లాడినప్పుడు విపక్ష నాయకులు ప్రశ్నించినప్పుడు వీరు యాత్రలకు వెళ్తున్నప్పుడు ముందస్తు అరెస్టులు అవి కూడా చర్చనీయాంశాలు అవుతున్నాయి సోషల్ మీడియాలో కేసీఆర్ పట్ల సానుభూతి ఎంత ఉన్నదో గడిచిన కాలంలో తన ప్రభుత్వ హాయంలో తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు కూడా ఇప్పుడు దానికి కౌంటర్గా సమాధానాలుగా వస్తూ ఉన్నాయి కాబట్టి సానుభూతి ఎంత ఉన్నదో ప్రశ్నలు అంతే ఉన్నాయి ఎన్నికలు అయిపోయి ఏడాది రెండేళ్ళై ఒకవేళ ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చి ఉంటే గనక ఒక కేసీఆర్ పైనప్పుడు ప్రచారం పైన నిషేధం ఉంటే గనక అప్పుడు విపరీతమైన సానుభూతి వెల్లువెత్తే అవకాశం ఉండేది ఇప్పుడు లేదా అంటే తప్పకుండా ఉంటుంది బీఆర్ఎస్ నాయకుల్లోనూ కేసీఆర్ను అభిమానించే వారిలో ఆ మేరకు సానుభూతి మరింతగా వ్యక్తమవుతుంది తటస్థంగా ఉండే ఓటర్ల విషయంలో మాత్రం అది నిర్దిష్టంగా ఈ రూపంలో ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు ఇవాళ జరుగుతున్న చర్చ రిజర్వేషన్లైన అయిన ప్రధాన అంశం చుట్టూ ఉన్నది రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్సు ఆయన మాట్లాడుతున్న తీరు ఆ ఉపన్యాసానికి చూపిస్తున్న రుజువులు ఇవన్నీ కూడా అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ను రెండింటినీ కూడా డిఫెన్స్లో వేస్తున్నాయి వీరు ఆత్మరక్ష దూరంలో పడిపోయేటట్లు ఉన్నది అందుకే పదే పదే తామది కాదని చెప్పుకోవాల్సి ఉన్నది ఈ సందర్భంలో ఈసీ తీసుకున్న నిర్ణయం ఇక్కడ గత ప్రభుత్వానికి దీనికి సహజంగానే పోలిక ఉంటుంది రెండు మూడు విషయాల్లో పోలిక కనబడుతున్నది కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళ సమస్య లేదు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు సమస్య లేదు ఈ అంశాలు తెరపైకి వస్తున్నాయి ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్ ఇదే విషయాలను ప్రధాన ఎజెండాగా తీసుకొని ముందుకు వెళుతూ ఉన్నారు ఈ ముందుకు వెళ్తున్న క్రమంలోనే ఆయన పైన ప్రచారం పైన నిషేధం పెట్టడం ఇక్కడ మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మరి ఈసీ ఎందుకు పట్టించుకోలేదు నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఈసీ ఎందుకు పట్టించుకోలేదు అధికారంలో ఉన్నవారు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందా ఈసీకి వారు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు దీనికి మళ్ళీ వెనక్కి వెళ్ళి సమాధానం చూ వెతకవలసి వస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళి వెనక్కి తొంగి చూసుకోవాల్సి వస్తుంది ఆనాడు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు ఆనాడు ఉన్నప్పుడు ఏం జరిగింది ఈ విషయాల అంశాలు అయితే అధికార యంత్రాంగం అంతా ఎవరు అధికారం ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు అనేది గతంలో నుంచి ముందుకు చూ చూసుకుంటారు కాబట్టి ఇవి కూడా ఒకసారి వెనక్కి చూసుకోవనే అవకాశమే ఉన్నది అయితే కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు నిజంగానే ఈసీ సమాధానం చెప్పాలి ఎందుకంటే వారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు బీజేపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు అవి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగానో లేతే కనుక ఇబ్బంది కలిగించే విధంగానో మనోభావాలను దెబ్బతీసే విధంగానో లేవా అనే ప్రశ్న కూడా సహజంగానే వస్తుంది దీనికి అధికార యంత్రాంగం నుంచి ఏమి జవాబు వస్తుందో చూడాలి కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం నిలిచిపోవడం ఇది బీఆర్ఎస్కు ఎంత నష్టమో ఆ మేరకు ఈ అంశాన్ని ఎంత బలంగా ప్రజల్లోకి వాళ్ళు తీసుకెళ్లగలిగితే బీజేపీ కాంగ్రెసు కేసీఆర్ ప్రచారాన్ని ఆపినైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారానో కార్నర్ మీటింగ్ల ద్వారానో ప్రచార రథాలు తిరగడం యాత్రల ద్వారానో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే కనుక ఇది ఒక సానుకూల అంశంగా మారే అవకాశం ఉన్నది బీఆర్ఎస్కు ఎందుకు అంటే కేసీఆర్ సహజంగా చెప్పే ఒక మాట ఉంటుంది గడపారలకు ఒక్కరినే ఉన్న ఈ బక్కపలితనండి ఇంతమంది వస్తారనే నా మీదకి వస్తారా ఇద్దరు ముగ్గురు నాయకులు నా మీదకి వస్తున్నారు ఇట్లా ఆయన తన పట్ల సానుకూలత అనుకూలత వచ్చే విధంగా మాట్లాడుకునే కేసీఆర్ ఇప్పుడు ఆయన మాట్లాడడం లేదు కాబట్టి ఆయన ప్రచారం చేయడం లేదు కాబట్టి మిగతా బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం ఈ ప్రచారంలో ఈ అంశాన్ని ఒక ఎజెండాగా తీసుకొని వెళ్ళగలిగితే ఒక అద్భుతమైన వాస్తవానికి ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రస్తుతం కా బీఆర్ఎస్ దొరికింది ఈ దొరికిన అవకాశాన్ని ఎంత బలంగా ఎంత ఎఫెక్టివ్గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళితే ఆ మేరకంత లాభించే అవకాశం ఉన్నది ఇదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి కూడా కౌంటర్ కూడా అట్లాగే వస్తుంది దానికి ధీటుగా జవాబు ఇవ్వగలగాలి ఇవ్వగలిగితే బాగుంటుంది అయితే ఇక్కడ ఆ మేరకు వారి ప్రయోజనం ఇక్కడ ఈ నలభై ఎనిమిది గంటల నిషేధం అనేది ఆ తర్వాత కేసీఆర్ స్పందన ఎట్లా ఉండబోతున్నది ఆయన ప్రజలకు ఏమని చెప్పబోతున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ లేదా బీజేపీలు ఎట్లా వీటిపైన స్పందించబోతున్నాయో చూడాలి